ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಇರೋದು ತೀಪಿ ತಿಂತು ಮೋಹ ಮೆರುಗನಿ, ಮೋಹ ಮೆರುಗನಿ ಕರ್ನಲು ಮೋಹನುಂಡು ಸೂರ್ಯನಾರಾಯಣ ತ್ವಯುಲ್ ಶುಭ್ರಮತುಲು ಬ್ರಹ್ಮ ವಿದ್ಯಾ ಪ್ರಬೋಧಕುಲ್ ಪ್ರಥಿತ ಗುಣಮು ಪರಗ ಪುಷ್ಪಲಾಚಾರ್ಯ ವಿಠಲುಲ್ ಬ್ರಹ್ಮಿತುಲು ಸರಸ ಸತ್ಸಂಗ ಸಾರಸುಲ್ ಸಹುಲಗುಟ ಬ್ರಹ್ಮ ವಿದ್ಯಾ ಕುಟೀರಂಬು ಬ್ರಹ್ಮಮೇ ಕದಾ. ఇద్దరు సూర్యనారాయణులు ఉన్నారు, ఒక ఆయన ఆయన నిన్న ఇక్కడ కూర్చున్నారు, ఇంకొక ఆయన వచ్చే బుధవారం మళ్ళీ గుర్తు చేస్తుందో తప్పనిసరిగా క్లాసుకి రండి. అబోయే ఆవేళ నాగేశ్వరరావు గారి కుమారుడు వివాహ సందర్భంగా మనకి స్పెషల్ రిసెప్షన్ ఫోటో తారీఖు నేను అవుట్ స్టేషన్ 31 నుంచి అవుట్ స్టేషన్ అనుకోండి, 31 నేను ప్రయాణం ఉంది నాకు. ఉగాది 31 అయింది, ఆ రోజు ఉన్నాననే అనుకోండి, ఆ రోజు పొద్దున్నే వెళ్తాను. మళ్ళీ 10వ తారీఖున వాపస్ చూస్తాను, మళ్ళీ 11 నుంచి యాక్టివ్. ఇవి వేసవి సెలవులు, ఇంకా ఆ తర్వాత సెలవులు ఉండవు. ಸಹನಾ
బ్రాహ్మణ భగవంత తదేవ బహుమన్యేద్భం యదస్మాన్ నమస్కారేణ ముచ్యేద్భం నమై జాతు యుష్మాకమిమం కశ్చిద్ బ్రహ్మోద్యంజేతేతి తతోహ వాచిత్నం యుపరదామ. ఆ బ్రాహ్మణం పూర్తయింది. అంటే గణజన అంతర్జాతి బ్రాహ్మణానికి దీనికి సామాన్యాంశాలు ఏమి ఉన్నాయి, విశేషాంశాలు ఏమి ఉన్నాయి, తేడా ఏముంది, కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి అని ఒక చర్చ ఉంటుంది. ఎందుకంటే అంతర్యామి బ్రాహ్మణంలో పరమాత్మ పంచభూతములకు అంతర్యామిగా వర్ణించారు. ఇక్కడ అదే పరమాత్మ అక్షరముగా వర్ణించారు. మనం చూసాం అష్టోరం అన్నము ఇచ్చారు. ఆ బ్రాహ్మణానికి ఈ బ్రాహ్మణానికి తేడా ఏమన్నా ఉన్నదా అంటే ప్రశ్న. అంతర్యామికి పరమ అక్షర బ్రహ్మకి తేడా ఏమైనా ఉన్నదా అది ప్రశ్న. సో దీని మీద కొందరు ఏమన్నా ఉంటాయి, ఉంటాయి తేడా ఉంటాయన్నా. అంతర్యామి ఈశ్వర అక్షర బ్రహ్మ సుప్రీం, అంతర్యామి కొంచెం డౌన్ అయిన అంతర్యామి, బాగా డౌన్ అయిన చైతన్యం క్షేత్రజ్ఞుడు జీవుడు. కాబట్టి జీవుడు దేవుడు పరబ్రహ్మ. అంతర్యామి అంటే హిరణ్య గర్భుడుగా తీసుకోవచ్చు, కాస్మిక్ పర్సన్. తర్వాత పరబ్రహ్మ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ సచ్ డిస్క్రిప్షన్. మొత్తానికి ఈ రకంగా మనం మూడు డిఫరెంట్ లెవెల్స్ని మనం గుర్తించవచ్చు అని కొంతమంది చెప్పారు. అత్యంత ప్రచలిత అవస్థ క్షేత్రజ్ఞ, యహ తమ్ నా వేద అంతర్యామి. ఇక్కడ అంతర్యామి బ్రాహ్మణంలో ఏం చెప్తున్నారంటే, జీవుడు అంతర్యామిని తెలియ లేదు అని చెప్తున్నారు. జీవుని లోపలే అంతర్యామి ఉంటాడు, కానీ అంతర్యామిని ఆ జీవుడు తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి జీవుడికి అంతర్యామికి భేదము కలదు. ఆ అంతర్యామి కూడా మళ్ళీ అంతర్యామికి అక్షర పరబ్రహ్మకి భేదము కలదు. ఎందుకని అక్షర పరబ్రహ్మలో ఎటువంటి ఉపాధి పరిచ్ఛేదము లేదు. అంతర్యామి అనేప్పటికీ పృథివీయందు పృథివీకి చెందిన అంతర్యామి, అగ్నియందు అగ్ని అగ్ని విశిష్టమైన లేక అగ్ని పరిచ్ఛిన్నమైన అంతర్యామి. ఇంకా ఆ విధంగా ఫ్యాన్ లోపల, ఫ్యాన్ లోపల ఒక రకమైన పరిచ్ఛేదంతో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, దీపం లోపల మరో పరిచ్ఛేదంతో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. కాబట్టి భేదమే అంతర్యామికి కూడా అక్షర పరబ్రహ్మలోని భేదం. ఇట్లా వచ్చి అంతర్యామి అక్షర పరబ్రహ్మకి నియరంగా ఉంటుంది, లిటిల్ డౌన్. బట్ జీవుడు అన్నవాడు పూర్తిగా పరమాత్మ నుండి విడిపోయి అలా భిన్నంగానే ఉండిపోతాడు. తర్వాత ఈ మూడు అవస్థలు మనం తెలుస్తూ ఉన్నాం. ఇవి కాకుండా ఇంకో ఐదు కూడా చెప్పడం అయింది.